ఐపీఎల్ 13వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస విజయాలతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది. ఈ లీగ్ లో 8 మ్యాచ్లు ఆడిన రోహిత్ సేన 6 గెలుపుతో టాప్ లోకి వెళ్లిపోయింది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ పై గెలుపొందింది. 149 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 78 పరుగుల నాటౌట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ 35, హార్దిక్ పాండే 21 పరుగులతో రాణించారు. కాగా బౌలింగ్ బ్యాటింగ్ లో అదిరిపోయే ఆట తీరుతో ముంబై దుమ్ము రేపింది. తొలుత బ్యాటింగ్ లో దారుణ ప్రదర్శన చేసిన కోల్కతా ఛేదంలో బౌలర్లు ముంబై జోరును అడ్డుకోలేకపోయారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులే చేసింది. ప్యాట్ కమిన్స్ 36 బంతులు 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగుల సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కమిన్స్ మెరుపు అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 29 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులతో రాణించడంతో కోల్కతా గౌరవప్రదమైన స్కోరు చేసింది. ముఖ్యంగా కమిన్స్ వీరవిహారం చేశాడు. 6 వికెట్ కు కమిన్స్ మోర్గాన్ 56 బంతుల్లో 87 పరుగులు జోడించారు. 61 పరుగులకు 5 వికెట్లతో పీక లోతు కష్టాల్లో పడిన జట్టుకు వీరిద్దరు పూర్తిదాయక ప్రదర్శన చేసి మెరుగైన స్కోర్ అందించారు. త్రిపాఠి 7, శుభమన్ గిల్ 21, నితీశ్ రాణా 5, దినేష్ కార్తిక్ 4 ఇలా దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్ల దాటికి టాప్ ఆర్డర్ పెవిలన్ కు కుప్ప కూలింది. దీంతో ముంబై ఇండియన్స్ కోల్కతాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.